గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్ గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు ఉషా అయ్యర్. ఒక భారతీయ పాప్ గాయని, సినీ నటి, ఎన్నో హిట్ సాంగ్స్ పాటలు పాడిన గాయని. ఆమె హస్కీ వాయసు దేశ విదేశాల్లో కూడా ఆమె తన లైవ్ ప్రోగ్రాముల అన్నిటిలో ధరించే ఆమె కాంచీపురం చీరలు, పెద్ద బొట్లు, పూలు ఆమెకు భారతీయ పాప్ సంగీతంలో ప్రత్యేక స్థానం ఇచ్చాయి. ఉషా ఉతుప్ గారు 1947 నవంబర్ 8న ముంబైలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి చెన్నై వాసి అయిన వైద్యనాథ్ సోమేశ్వర స్వామి. ఆయన తర్వాత బొంబాయి పోలీస్ కమిషనర్ అయ్యారు. 6 సంతానంలో 5వ సంతానమైన ఉషకు 3 సోదరీమణులు, 2 సోదరులు ఉన్నారు. సోదరిమణులు ఉమా పోచా, ఇందిరా శ్రీనివాసన్, మాయా సామి గాయకులు. చిన్నతనంలో ఆమె బొంబాయిలోని బైకుల్లాలోని లవ్ లేన్లో పోలీస్ క్వార్టర్లో నివసించారు. ఆమె బైకుల్లాలోని సెయింట్ అగ్నెస్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆమె పాఠశాలలో ఉన్నప్పుడు ఆమె స్వరం సంగీతానికి సరిపోనందున ఆమెను సంగీత తరగతి నుంచి తొలగించారు. కానీ ఆమె సంగీత ఉపాధ్యాయుడు అతనిలో కొంత సంగీతం ఉన్నదని గుర్తించారు. శాస్త్రీయంగా సంగీతాన్ని అభ్యసించినప్పటికీ ఉషా సంగీత వాతావరణంలో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు రేడియోలో కిషోర్ అమోంకర్, బడే గులాం అలీ ఖాన్లతో సహా వెస్ట్రన్ క్లాసికల్ నుండి హిందుస్థానీ, కర్ణాటిక్ మరియు విస్తృత శ్రేణిని వినిపించారు. వారి ఇంటి పక్కనే ఉన్న ఎస్ఎం పఠాన్ అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేసేవారు. అతని కుమార్తె జమీలా ఉషాను హిందీ నేర్చుకోవడానికి, సల్వార్ కమీజ్ ధరించడానికి, భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి ప్రేరేపించారు. ఈ ఫ్యూజన్ విధానం 1970 తన ప్రత్యేకమైన భారతీయ పాప బ్రాండ్కు మార్గదర్శకత్వం అయ్యింది. ఆమె కొట్టాయంలోని మానర్కాడ్ పైనుంకల్ కుటుంబానికి చెందిన జానీ చాకో ఉతుప్ ని వివాహం చేసుకున్నారు. అంతకు మునుపు దివంగత రాముతో వివాహం జరిగింది. జానీ చాకో ఉతుప్, ఉషా ఉతుప్ దంపతులకు 2 సంతానం, కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి. వీరి భర్త 2024 జూలై 8న మరణించారు. ఉషా 9 వయసులో తొలిసారిగా బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. ఆమె సోదరీమణులు సంగీతాన్ని జీవనోపాధిగా ఎంచుకుంటే సంగీతకారుడు అమీన్ సయాని ఒక రేడియో ఛానల్లో పాడటానికి ఉషకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. తర్వాత చెన్నైలోని మౌంట్ రోడ్లోని 9 నైట్ క్లబ్లో గాయనిగా మారారు. అక్కడ వారి నుండి చాలా అభినందనలు వచ్చాయి. ఉషా గారు కోల్కత్తాలోని నైట్ క్లబ్లో కూడా పాడారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ ఓబ్రాయ్ హోటల్లో సింగర్గా చేరారు. ఆ సమయంలోనే శశి కపూర్తో సహా చిత్రబృందం హోటల్కి వెళ్ళి తన పాట విని ఈ బృందానికి ఉషా గానం నచ్చి సినిమాలో అవకాశం కల్పించారు. ఆమె సినీ నేపథ్య సంగీత జీవితం హరే రామ హరే కృష్ణ సినిమాలో బాలీవుడ్లో పాడటం ప్రారంభించారు. ఈ సినిమాలో దమ్మరు దమ్ అనే పాటలోని ఆంగ్ల భాగాన్ని వరకే మాత్రమే ఉషా ఉతుపు పాడారు. 1968 ఉషా తన ఆంగ్ల ఆల్బంలను విడుదల చేశారు. ఈ ఆల్బంలు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అదే సమయంలో ఉషా కొన్ని లండన్ పర్యటనలు కూడా చేశారు. రేడియోలో కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. 1970-80 సంగీత దర్శకులు ఎస్డి బర్మన్, బప్పిలహరి కోసం ఉషా చాలా పాటలు పాడారు. ఆమె బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, కొంకణి, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగుతో సహా 15 భారతీయ భాషల్లో పాడారు. ఇంకా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, సింహళ, స్వాహిలి, రష్యన్, నేపాలీస్, అరబిక్, క్రియోల్, జులు, స్పానిష్తో సహా అనేక విదేశ భాషల్లో కూడా పాటలు పాడారు. 2011 పద్మశ్రీ పురస్కారం లభించినది. 2024 పద్మభూషణ్ అవార్డు లభించింది. అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఐఐఎఫ్ఏ అవార్డులు, స్క్రీన్ అవార్డులు, మిర్చి మ్యూజిక్ అవార్డులు, ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్, కళాకార్ అవార్డులు లభించాయి. స్టార్ విజయ్ యొక్క ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ సీజన్ 1కు, ఎయిర్టెల్ సూపర్ సింగర్ 5కు ఉషా ఉతుప్ న్యాయ నిర్ణేతగా ఉన్నారు. ఆమె 9 వయసులో ఆమె మొదటి పబ్లిక్ గానం చెందారు.
అప్పటికే సంగీతంలో వృత్తిని అన్వేషిస్తున్న ఆమె సోదరీమణులు భారతీయ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో అనౌన్సర్ అయిన అమీన్ సయానీకి ఆమెను పరిచయం చేశారు. రేడియో సిలోన్లోని ఓవ్లైన్ మ్యూజిక్ అవర్లో పాడే అవకాశాన్ని అమీన్ సయానీ ఆమెకు అందించారు. ఆమె మోకింగ్ బర్డ్ హిల్ అనే పాటను పాడింది. ఆ తర్వాత ఆమె యుక్త వయస్సులో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఉషా ఉత్తుప్ 1969 చెన్నైలో తన సంగీత వృత్తిని ప్రారంభించారు. మౌంట్ రోడ్లోని పూర్వ సఫైర్ థియేటర్ కాంప్లెక్స్లోని బేస్మెంట్లో 9 జెమ్స్ అనే చిన్న నైట్ క్లబ్లో పాడారు. చీరా మరియు కాలీఫ్లవర్ లాంటి పూలు ధరించేవారు. ఆమె నటనకు మంచి స్పందన లభించింది. నైట్ క్లబ్ యజమాని ఆమెను ఒక వారం పాటు పాడమని కోరారు. ఆమెను మొదటి నైట్ క్లబ్ ప్రదర్శన తర్వాత ఆమె కలకత్తాలో ట్రింకాస్ వంటి నైట్ క్లబ్లో పాడటం ప్రారంభించారు. ఆమె తనకు కాబోయే భర్త ఉతుప్పుని ట్రింకాస్లోనే కలుసుకున్నారు. దాదాపు అదే సమయంలో ఆమె ఇప్పుడు ముంబైలో నాట్ జస్ట్ జార్జ్ బై ది బే అనే పిలువబడే టాక్ ఆఫ్ ది టౌన్గా పాట పాడారు. ట్రింకాస్ తర్వాత ఆమె తదుపరి నిశ్చితార్థం ఆమెను ఢిల్లీకి తీసుకువెళ్ళింది. అక్కడ ఆమె ఓబ్రాయ్ హోటల్స్లో పాడారు. యాదృచ్ఛికంగా నవనికేతన్ యూనిట్కి చెందిన చంద్రబృందం మరియు దేవానంద్ నైట్ క్లబ్ను దర్శించారు మరియు వారు ఆమెకు సినిమా ప్లేబ్యాక్ పాడే అవకాశం ఇచ్చారు. ఫలితంగా ఆమె తన బాలీవుడ్ కెరీర్ ఐవరీ మర్చెంట్ యొక్క బాంబే టాకీస్ 1970 ప్రారంభించారు. దీనిలో ఆమె శంకర్ జయకిషన్ మరియు హరే రామ హరే కృష్ణ కింద ఒక ఆంగ్ల పాటను పాడారు. వాస్తవానికి ఆమె హరే రామ హరే కృష్ణ కోసం ఆశా భోన్స్లేతో కలిసి దమ్మోర్ దమ్ పాడాల్సి ఉంది. అయితే ఇతర గాయకుల అంతర్గత రాజకీయాల ఫలితంగా ఆమె అవకాశాన్ని కోల్పోయింది. కానీ చివరికి ఒక ఆంగ్ల పద్యం పాడింది. 1968 లవ్ స్టోరీ మరియు స్కాచ్ అండ్ సోడా అనే మరో కింగ్స్టన్ ట్రియో పాట జంబాలయ మరియు ద కింగ్స్టన్ ట్రియో యొక్క గ్రీన్ బ్యాక్ డాలర్ అనే 2 పాప్ పాట కవర్లను ఇంగ్లీష్లో రికార్డ్ చేశారు. ఇవి బాగా అమ్ముడైనాయి. భారత మార్కెట్లో ఈ ప్రారంభ కాలంలో ఆమె లండన్లో కొంత సమయం కూడా గడిపారు. ఆమె లండన్లోని లంగ్ హోమ్లో వెర్నాన్ కోరియా యొక్క బీబీసీ కార్యాలయానికి తరచుగా సందర్శకురాలు మరియు బీబీసీ రేడియో లండన్లో లండన్ సౌడ్స్ ఈస్టర్న్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ పండుగలో భాగంగా ఉషా ఉత్తుప్ నైరోబిని సందర్శించారు. ఆమె చాలా ప్రజాదరణ పొందింది. ఆమె స్వహిలీ భాషలో తరచుగా జాతీయవాద పాటలు పాడటం మరియు ఆమె అత్యంత ప్రజాదరణ పొందింది. మరియు అప్పటి అధ్యక్షుడు జోమో కెన్వట్టా ఆమె కెన్యా గౌరవ పౌరుడిగా సభ్యత్వం ఇచ్చారు. ఆమె ప్రసిద్ధి పాట మలైక ఏంజెల్లోని ఒరిజినల్ సింగర్ అయిన ఫాదులీ విలియమ్స్తో కలిసి పాడారు. ఆమె స్థానిక బ్యాండ్ ఫెల్లిన్ 5తో కలిసి లైవ్ ఇన్ నైరోబి రికార్డును చేశారు. ఉషా ఉత్తుప్ 1970 మరియు 1980 సంగీత దర్శకులు ఆర్డి బర్మన్ మరియు బప్పిలర్ హరి కోసం అనేక పాటలు పాడారు. మెహబూబా మెహబూబా అనే పాట దమ్మరు దమ్ అంటూ ఇతరులు పాడిన కొన్ని ఆర్డి బర్మన్ పాటలను కూడా ఆమె పునరావృతం చేశారు మరియు వాటిని ఒక ప్రత్యేకమైన ముగింపుకు ప్రాచుర్యం పొందారు. ఉతుప్ కరాడీ టేల్స్ ద్వారా తీసుకొచ్చిన భారతీయ పిల్లల కోసం భారతీయ రైమ్స్ అనే పిల్లల రైమ్స్ను కరాడీ రైమ్స్ యొక్క 2 వాల్యూమ్ల సేకరణ కోసం కూడా పాడారు. సరేగామప మామిడి పండ్లు, భారతీయ నదులు, రైలు అనుభవాలు, భారతీయ పండుగలు, దేశీయ చెట్లు, క్రికెట్, బేలుపూరి వంటి మరియు సాంబార్ వంటి భారతీయ ఆహారాలు, ధోతి, చీర, బింది మరియు భారతీయ వస్త్రధారణ మరియు రైమ్స్ భారతీయ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గాజులు మరియు కొన్ని జానపద కథలు కూడా ప్రతి ఛాందస్సును భారతీయ రంగానికి సెట్ చేసి తన స్వరంలో ఉద్వేగపరపతమైన టెంపోతో పాడారు. ఉషా పిల్లలకు మరియు ఆశ్చర్యకరంగా పెద్దలకు కూడా కాలు కొట్టే బీట్లతో కలిసి పాడటానికి మరియు నృత్యం చేయడానికి వాతావరణం సృష్టిస్తారు. ఆమె ఇస్మాయిల్ దర్బార్తో పాటు డీడీ నేషనల్ ఛానల్లో ప్రసారమైన సింగింగ్ రియాలిటీ షో భారత్ కీ షాన్ సింగింగ్ స్టార్ సీజన్2 ఇది 2012 న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. షో సీజన్3కి కూడా ఆమె జడ్జి. ఆమె మరాఠీ సింగింగ్ రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. మరాఠీ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె స్టేజీ పర్ఫార్మర్, ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. నాణ్యమైన సంగీతం కోసం నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం రాజీవ్ గాంధీ పురస్కారం, అంతర్జాతీయ శాంతికి మహిళా శిరోమణి పురస్కారం మరియు అత్యుత్తమ విజయానికి
వి అవార్డు వంటి అనేక అవార్డులతో ఆమె సంవత్సరాలుగా సత్కరించబడ్డారు. ఆమె 26 మే 2019 కపిల్ శర్మ షోలో కనిపించారు. ఆమె మొదటి ఆల్బం లూయిస్ బ్యాంక్స్తో రికార్డ్ చేశారు. దీనికి ఆమెకు 3,500 రూపాయలు లభించాయి. అప్పటి నుండి ఆమె అనేక ఆల్బంను రికార్డ్ చేశారు. మైకేల్ జాక్సన్ యొక్క డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్ యొక్క ఉషా యొక్క హిందీ వెర్షన్ చుప్కే కామోన్ ఆయా టామ్ మిడిల్టన్ ది ట్రిప్ 2004 ఆల్బంలో చూడవచ్చు. గ్లోరియా గేనర్ యొక్క ఐ విల్ సర్వైవ్ యొక్క కవర్ మరొక టామ్ మిడిల్టన్ ఆల్బం కాస్మోసోనిక టామ్ మిడిల్టన్ ప్రజెంట్స్ క్రేజీ కవర్స్ వాల్యూమ్ 2005 ఆమె 23 ఏప్రిల్ 2007 ఛానల్ వీలో కనిపించిన ఇండియన్ ర్యాక్ బ్యాండ్తో కలిపి రిథమ్ అండ్ బ్లూస్ అనే పాటను రికార్డ్ చేశారు. కాంట్రాటో మరియు ఆల్టో మధ్య ఉండే ప్రత్యేకమైన స్వరాన్ని కలిగి ఉన్నందున ఉషపు ఉతుప్పు చాలా గుర్తింపు పొందారు. ఉతుప్ గారు నటిగా కూడా వర్క్ చేశారు. 2006 ఆమె మలయాళ చిత్రం పోతన్ వాలో కురిసి విట్టీల్ మరియమ్మగా నటించారు. బాంబే టు గోవా చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. 2007 అంజున్ దత్ దర్శకత్వం వహించిన బో బ్యారక్స్ ఫరెవర్లో ఆమె స్వయంగా కనిపించారు. మళ్ళీ 2007 ఆమె హ్యాట్రిక్ మ్యూజిక్ వీడియోలో తనలాగే కనిపించారు. ఆమె ఇండియన్ ఐడల్ 1-2 మారు వేషంలో కనిపించారు. ఆమె 2007 మరియు 2008 ఐడియా స్టార్ సింగర్ సీజన్ వి యొక్క జడ్జిలో ఒకరు. 2010 తమిళ చిత్రం మన్మథన్ అంబులో ఆమె చిన్న పాత్ర చేశారు. ఆమె విశాల్ భరద్వాజ్ యొక్క 7 Khoon Maaf పనిమనిషిగా నటించారు. ఆమె 18 ఫిబ్రవరి 2011 విడుదలైన ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడారు. 2012 ఆమె కన్నడ చిత్రం పరియేలో నటించారు. 2019 ఆమె ఇఫ్ నాట్ ఫర్ యూ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. దీనికోసం ఆమె ప్రముఖ గాయకుడు మరియు గేయ రచయిత అయిన 2019 ఆమె ఇఫ్ నాట్ ఫర్ యూ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. దీనికోసం ఆమె ప్రముఖ గాయకుడు గేయ రచయిత బాబ్ డైలాన్ రాసిన బ్లోవిన్ ఇన్ ద విండ్ సాంగ్ను పాడారు రికార్డ్ చేశారు. తెలుగు సినిమా కీచురాళ్ళు సినిమాలో కీచురాళ్ళు అనే పాట ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడారు. మళ్ళీ రేసుగుర్రం సినిమాలో ఎస్ తమ్మన్ గారి సంగీతంలో జాతి గుర్రం అనే పాట పాడారు. అలాగే డర్టీ పిక్చర్లో ఎస్ తమ్మన్ గారి సంగీత దర్శకత్వంలో తిక్క అనే పాట పాడారు. 2011 పద్మశ్రీ పురస్కారం, 2024 పద్మభూషణ్ పురస్కారం లభించాయి. ఆమె పక్కింటి పొరుగు ఎస్ఎంఏ పఠాన్, అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతని కుమార్తె జమీలా ఉషాను హిందీ నేర్చుకునేలాగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని స్వీకరించేలాగా ప్రభావితం చేశారు. ఆమె కొట్టాయంలోని మానర్కాడ్ పైనుంకల్ కుటుంబానికి చెందిన జానీ చాకో ఉతుపును వివాహం చేసుకున్నారు మరియు గతంలో దివంగత రాముతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె అంజలి మరియు ఒక కుమారుడు సన్నీ ఉన్నారు. సన్నీ పాట పేరు పెట్టారు. ఆమె భర్త జానీ చాకో 8 జూలై 2024 గుండెపోటు కారణంగా మరణించారు. భారతీయ పాప్, ఫిల్మ్, జాజ్, R&B, భారతీయ శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య సంగీతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చారు. ఉషా ఉత్తుపు గారు సంగీత దర్శకత్వం కూడా వహించారు. 1966 ఇప్పటిదాకా పాటలు పాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 76 కాగా ఇప్పటికీ పాటలు పాడుతూనే ఉన్నారు. ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మహారాష్ట్రలో నివసిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్. నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఓల్డ్ వీడియోస్లో కూడా చాలామంది సినీతారల బయోగ్రఫీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్.
చాలా మంచి గాయని అండి ఉషా ఉత్తుప్ గారు. ఆవిడ వస్త్రధారణ కానీ ఆమె వాయిస్ కానీ ప్రత్యేకంగా ఉంటుంది. వీరి పాటలు యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూడండి. ఎంతో మంచి పాప్ సింగరు. మన భారతీయ వస్త్రధారణతో అన్ని దేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ఆవిడ కట్టుకున్న పట్టు చీరల నుంచి పెట్టుకున్న బొట్టు పూలు అన్నీ ఆవిడకు సపరేటు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.